राष्ट्र प्रजास्वाम्युत जगे शांतियुत आंदोलन पैना निर्बंध चर्यन अमल निरंकुश व्यवहार सीआईटीयू जिला अध्यक्ष कामनूर श्रीनिवास रेड्डी आवेदन व्यक्त कड़प नगर में सीआईटीयू जिला कार्यालय में जगह मीडिया सामवेश आये माला ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల మనం చూస్తుంటే ప్రతి నిత్యం పత్రికలలో గానీ జిల్లాలలో గానీ పోలీసుల యొక్క అరాచకం చాలా తీవ్రమైనది. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన్ అంటే ప్రోత్సహిస్తున్నది. ప్రజా ఉద్యమాల అంచనా కోసమే పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని చాలా భయభ్రాంతులు చేస్తున్నది. ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు పోలీసులకు ఇబ్బంది పోలీసుల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసము సంఘం నాయకులను ఇబ్బంది పెట్టడం కోసం చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేది సిఐటిగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రెండో అంశం, ఈరోజు జిల్లాకు మంత్రి వచ్చినా జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చినా జిల్లా పర్యటనకు ఎవరు వచ్చినా కూడా మొత్తం యూనియన్ల యొక్క నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం చాలా దారుణం. మరొక అంశం, ఇవాళ రాష్ట్రంలో శాసన మండలి శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ప్రజల యొక్క సమస్యలు ఉద్యోగుల యొక్క సమస్యలు శాసన మండలి దగ్గర కానీ శాసనసభ దగ్గర కానీ చర్చించడం కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తే ఆ నిర్వహించే కార్యక్రమానికి ముందే వెళ్లకుండా ఇళ్ల దగ్గరికి వచ్చి భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితిగా ఇవాళ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రజాస్వామిక పద్ధతిలో ప్రభుత్వం నడుస్తుందా లేక పోలీస్ రాజ్యం నడుస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క జగన్ రెడ్డి రాజ్యం నడుస్తుందా అనేది కూడా ఆలోచించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు వాక్ స్వాతంత్ర్యము అట్లాగే ప్రజల యొక్క స్వేచ్ఛగా అడిగేదానికి కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఎక్కడ కూడా లేదు. ఈ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలు అంచేదానికన్నా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల యొక్క సమస్యలు ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఏ ఒక్కరు కూడా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చలో ఆశా కార్యకర్తల సమావేశానికి వెళ్తారని పేరు చెప్తే ఆశా సంఘం జిల్లా కార్యదర్శి జి రాజమ్మ ఇంటి దగ్గర పోలీసులు వెళ్ళడం వల్ల ఆయన ఉన్న అద్దె ఇంటిని పూర్తిగా ఓనర్లు ఇల్లు ఖాళీ చేయించడం జరిగింది. మా ఇంటికి మచ్చొచ్చింది, మా ప్రతిష్ట భంగం కలిగింది, మా ఇంట్లో ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. దీనివల్ల సమాజంలో వీధులలో నివాసం ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా అభద్రతా భావం ఉంది. వాళ్ళు మరొక విధంగా చూస్తున్నారు, ఏదో గంజాయి దొంగలో ఏదైనా స్మగ్లర్లో ఉంటే ఇంటి దగ్గర పోలీసులు పోయి వల పన్ని కాపలా కాసి ఇంటి దగ్గర కాపలా కూర్చొని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ప్రజాస్వామ్యాల వాళ్ళందరూ లౌకిక వాళ్ళందరూ కూడా స్పందించాలా. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో మా దగ్గర వచ్చి కూర్చొని ఆందోళన చేసిన వ్యక్తే. ఈరోజు ఇట్లా మాట్లాడడం ముఖ్యమంత్రి సరైన పద్ధతి కూడా కాదని మేము సిఐటిగా స్కీమ్ వర్కర్లుగా ఆశా వర్కర్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.